కెనడాలో 1070 కార్చిచ్చులు క్రియాశీలకంగా ఉన్నాయని ఆ దేశ అగ్నిమాపక విభాగం తెలిపింది. వాటిలో 672 కార్చిచ్చులు అదుపులోకి రావడం లేదని వెల్లడించింది. మంటల ధాటికి ఇప్పటి వరకు 136,000 చదరపు కిలోమీటర్ల భూమి కాలిపోయిందని పేర్కొంది. 1989లో సంభవించిన కార్చిచ్చు వల్ల 76,000 చదరపు కిలోమీటర్ల భూమి దహించుకుపోగా ప్రస్తుతం దానికంటే రెట్టింపు నేల కాలి బూడిదైందని చెప్పింది. కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉన్న వాయువ్య ప్రాంతానికి అక్కడ ప్రభుత్వం 100 సైనికులను పంపించింది. మంటలను అదుపు చేయడంలో వీరు స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సహాయపడతారని అధికారులు తెలిపారు. అగ్నికీలలు చుట్టుముట్టడంతో ఎల్లో నైఫ్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 100 మందిని హెలికాప్టర్లు విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.